పైన బ్రహ్మదేవుడు స్పెషల్ డిజైన్ చేసి నేను పుట్టించి ఉంటాను. అడ్వాన్స్ జన్మలో కూడా నేను బుక్ చేసుకుంటా. మొగుడు పిల్లలు లేకున్నామా? పెళ్లి చేసుకున్నావా? నాకు ఒకవేళ నీతో పెళ్లి చేసుకుని 7 అడుగులు నడిచే ఛాన్స్ వచ్చింది అనుకో, నేను మాత్రం 49 అడుగులు నడుస్తాను. అంటే ఎందుకంటే అడ్వాన్స్ జన్మలో కూడా నేను బుక్ చేసుకుంటా. అది నడుము అయితే అరే ప్లీజ్ ప్లీజ్ ఇలా కవర్ చేయదు ప్లీజ్, సేమ్ ఉన్నట్టు చేసి. ఇంకో మాట అంటే తిట్టావు కదా, బ్యాగ్ చాలా బాగుంది, బ్యాగ్ చాలా బాగుంది. అరే నిజంగా బాగుంది, ప్రామిస్ చెప్తున్నా. ఒట్టు పిల్ల బాచి బందోబస్తు ఉంది. హలో, ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టు. మీ పేరు? మనీషా. నా పేరు శంకర్ మణి. మనీషా శంకర్ మణి అంటే పేర్లో కలిసిన పోని జన్మలో ఏమైనా కలిసి ఉంటాం మేబీ. నిజంగా నన్ను ఎక్కడైనా చూసావా? పక్కనా ఇది? మరి నాకేంది ఎక్కడో చూసినట్టు చూసినట్టు అనిపిస్తుంది. అంటే మేబీ పోయిన జన్మలో మనం ఏమైనా రిలేషన్లో. అరే నాకు అనిపిస్తుంది అంటే నా పేరు పక్కన మనీషా మణి అని ఉంది, మరి నీ పేరు మనీషా శంకర్ మణి అంటే పేరు కూడా కలిసిపోయింది కదా. అది కోయిన్సిడెన్స్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు గుర్తొస్తుంది అంటే ఏంటి ఏమంటారు కదా, ఏంజల్స్ మేడ్ ఇన్ హెవెన్ అని. సో అది ఎప్పటిలో చెప్తుండే వాళ్ళు. ఇప్పుడు నేను చూసిరు అనుకో, ఏంజల్స్ అందరూ వైజాగ్లో ఉన్నారని చెప్తారు. నేను కూడా అనుకునేవాడిని, అరే స్వర్గంలో ఉంటారు అందమైన అమ్మాయిలని. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుస్తుంది అంటే నువ్వు నా పక్కన ఉన్నావని. ఎడికెళ్తున్నావు ఇప్పుడు? అరే ఇలా నువ్వు బయటికి వెళ్ళకు, ముందే ఎండలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు వెళ్ళినావు అనుకో నీ హార్ట్ లోనే మొత్తం కాలిపోతాం మేము అందరం, ఇంత హార్ట్గా ఉన్నావు. ఎంత క్యూ. అరే నేను నిజంగా చాలా నచ్చినావు తెలుసా? అంటే నాకు ఏదైనా మెల్లమెల్లగా నచ్చుతుంది, ఫస్ట్ టైం చూడగానే నచ్చేసినావు. ఎంత బాగున్నావు అంటే చెప్పలేను. అంటే అంటారు కదా పైన బ్రహ్మదేవుడు స్పెషల్ డిజైన్ చేసి నేను పుట్టించి ఉంటాను. నిజంగా చాలా బాగున్నావు. కళ్ళు కూడా బాగున్నాయి తెలుసా? అరే నిజంగా కళ్ళు చాలా క్యూట్గా ఉన్నాయి. కళ్ళు ముక్కు ఆ లిప్స్ అయితే చంపేసిందే పుట్టించిందే. ఎక్కడో చూసానని అన్నారు ఇలా ఫ్లర్ట్ చేయడానికా? అంటే ఫ్లర్ట్ కాదు, నేను నిజంగా ఫ్లర్ట్ చేయట్లేదు. అంటే నిజంగా నాకు నచ్చినావు, క్యూట్గా ఉన్నావు. కళ్ళేమో కిందికి వెళ్తున్నాయి, సారీ. కళ్ళేమో కిందికి వెళ్తున్నాయి, సారీ. ఏదో కళ్ళు అంటే కొంచెం లోపల ఒక బ్యాడ్ ఉంటాడు, కొంచెం కిందికి జారుతున్నాడు కళ్ళు, సారీ. అంటే క్యూట్గా ఉన్నావు కదా, ఆ మాత్రం చూడకపోతే ఇంకా మిస్ అయిపోతానని భయం వేస్తుంది. అరే నిజంగా మిస్ అవుతున్నానే, సీరియస్గా చెప్పున్నా చాలా క్యూట్గా ఉన్నావు, బాగా నచ్చేసినావు నాకు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నిజంగా లేడా? అరే నిజంగా లేడా? ప్రామిస్ లేడు. ఒరే నేను నిజంగా సింగిల్గా ఉన్నా, ఓకే అయితే ట్రై చేసుకుంటా. ఎందుకు వద్దు? నాకు ఈ రిలేషన్షిప్ అన్నీ ఏమి నచ్చవు. అరే నాకు కూడా నచ్చవు, కానీ నేను చూశాక ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. బేసిక్గా ఓ ముక్కు కళ్ళు బాగున్న అమ్మాయిని తీసుకెళ్తేనే అమ్మ ఇంత మంచి అమ్మాయిని చేసుకుంటా అంటారు. నువ్వు మొత్తం కింద నుంచి పైదాకా ఇంత బాగున్నావు, పదే పదే చూడాలనిపిస్తుంది. అంటే ఎంత క్యూట్గా ఉన్నావు. నిన్ను చేసుకున్నా అనుకో అందరు కళ్ళు మా ఇంటి మీదే పడుతుంది. కళ్ళు మీ ఇంట్లో పడ్డాను, నేను చేసుకుంటాను. నిజంగా చేసుకుంటాను, నాకు బాగా నచ్చేసినావు నువ్వు. హైట్ కూడా బాగుంది మంచిగా. కొందరు అన్నారు ఇంత బాగుండే కదరా ఇంత ఫిగరు అని, క్యూట్గా ఉన్నారు అంటారు కదా. సో నాకు నువ్వు అలా కనిపిస్తున్నావు. అంటే
పక్క డిజైన్ చేసి ఒక్కొక్క షేప్ పెట్టినట్టున్నావు, డిజైన్ చేసి ఒక్కొక్క షేప్ పెట్టినట్టున్నావు. ఇదో నాకు ఒకవేళ నీతో పెళ్లి చేసుకుని 7 అడుగులు నడిచే ఛాన్స్ వచ్చింది అనుకో, నేను మాత్రం 49 అడుగులు నడుస్తాను. అంటే ఎందుకంటే అడ్వాన్స్ జన్మలు కూడా నేను బుక్ చేసుకుంటా. నిజంగా ముందే నీలాంటి అమ్మాయిలకు కాంపిటీషన్ ఎక్కువ, ఎవరో ఒక్కరిని గద్దలకు ఎత్తుకోబోతాడు. అవసరమా ఇది ఒక్క జన్మ నాకు అదృష్టం దొరికితే చేసుకుంటా. అయ్యో బాబోయ్ కాదు, నిజంగా నెక్స్ట్ జన్మ చేసుకుందాంలే. ఈ జన్మకి ఏమైంది? వద్దు, ఇలా సినిమా బాగుండదు. ఇప్పుడు త్రిపుర మూవీ పోస్ట్ పోన్ చేస్తే ఎంత బాధపడ్డారో, నీళ్ళంటే అమ్మాయిని మిస్ చేసుకుని అంతే బాధపడతా నేను. నిజంగా చాలా బాగున్నా తెలుసాను. ఏమైనా ఇస్తావా? అంటే ఏమొద్దు, పర్మిషన్ కావాలి. ఒక నిమిషం కింద నుంచి పై దాకా చూసుకుంటా. చూస్తా ఫస్ట్. నేను చూడలేదు, ఇంకా చూడని ఆగు, చూస్తున్నా ఆగు. చూడాలి. మీ అమ్మ నాన్నలు ఏదో చేసి ఉంటారు, అందుకే ఇంత అందుకు పుట్టాము. ఏదో అంటే ఐ మీన్ ఏదో మంచి పని చేసి ఉంటారు. సారీ, అంటే ఏదో అంటే నాకు మాట్లాడడం రాదు సారీ. అంటే అబద్ధాలు ఆడితే అమ్మాయి అమ్మాయిలు పుడతారంటారు కదా, మీ డాడీ ఎంత అబద్ధాలు ఆడిండో, ఇంత అందంగా పుట్టినావు. ఉప్పిన మూవీ డైలాగే అది ఇప్పుడు నేను చూసాక నిజం అనిపించింది. నేను నిజంగా ట్రై చేసుకుంటా మనిష. నిజంగా నాకు ఇప్పటిదాకా గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు మనిష, బాధ అవుతుంది. నీలాంటి ఫిగర్ నేను పటాయించిన అనుకో, నాకు ఎవరు నచ్చలేదు. నీలాంటి ఇంత జీన్స్ వేసుకుని ఎవరిని నువ్వు చూడలేదు కాబట్టి మేబీ నీకు అలా అనిపిస్తుంది, కానీ బయట పోవాలి. చాలా ఆప్షన్స్ ఉంటాయి నాకు వద్దు, నువ్వే చాలు నాకు. వనన్న వల్లి సెట్ చేసుకుంటా, మంచిగా పెళ్లి చేసుకుందాం. పెళ్ళి వద్దంటావా ఇది పంపించి? అంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, విను, మనం పెళ్లి చేసుకుంటేనే కదా నీలాంటి అందమైన అమ్మాయి పుడతాయి నాకు. నిజంగా చెప్తున్నా, నేనైతే ఇంకెన్ని అబద్ధాలు ఆడుతున్నావు నీలాంటి అమ్మాయి పుట్టాలంటే. అంటే ఇప్పుడు ఆడుతుందంత అబద్ధమే అంటావు? అబద్ధం కాదు, అంటే నిన్ను ఇంప్రెస్ చేయడానికి నిజాలు చెప్తున్నా. నిజంగా చాలా నచ్చేసినావు నాకు. బ్రో ఎట్లా ఉన్నాం బ్రో, మీ ఇద్దరం ఒకసారి దగ్గర రావచ్చు. అరే నిజం చెప్పు, ఎట్లా ఉన్నాం? మొగుడు పిల్లలు లేకున్నామా? థ్యాంక్ యూ బ్రో. పెళ్ళికి పిలుస్తా బ్రో, వచ్చేయి. మన పెళ్ళికే పిలుద్దాం అంటున్నా. స్పెషల్ కార్డ్ నీకే ఇస్తా బ్రో. అసలు నాకు అమ్మాయిలు కొంచెం నచ్చితేనే వదలను. నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు, నీకు ఎలా వదులుతా చెప్పు. వదలను అంటే నార్మల్గా ఒక అమ్మాయి నచ్చింది అనుకో, వాళ్ళ ఇంటి దాకా ఫాలో అవుతానా? నువ్వు తెగ నచ్చేసినావు అంతే కదా, అట్లా ఉంటుంది మనతో. చాలా వదిన ఏం కాదు, వదిన అన్నాడు చూసిన అట్లా కనిపిస్తుంది. పెళ్ళి అయిందని చెప్పరాదు, పిల్లలు కూడా ఉన్నారు బ్రో. మా ఫీల్ అవుతారు వాళ్ళు ఏమనుకుంటున్నారు? చెప్తే నేను ఫీల్ అయ్యేలా ఉన్నాను. అట్లా ఏం లేదు. ఎందుకు లేదు అన్న? మీరు తర్వాత మాట్లాడుకున్న ఒక ఫోటో ఇవ్వండి అన్నందుకు. వదిన తోట దిగుతాం, ముద్ర ఉందా? బంగారం నువ్వు లేకపోతే నాకు బాధ అవుతుంది. బంగారం వదినా, నేను నువ్వైతే ఫిక్స్ అయిపోతావు. అరే వదినా, నేను ఫిక్స్ అయిపోతాము. అరే నువ్వు ఇట్లా చూడకు ప్లీజ్. నిన్ను సీరియస్ గా చెప్తున్నా, హార్ట్ఫుల్ గా చెప్తున్నా, పెళ్లి చేసుకుందాం.
పెళ్ళి అడుగుతున్నా నేను, ఇంకేం అడగట్లే. నేను రెడీగా ఉన్నా, నేను ముందే నాకు ఏజ్ అయిపోతుంది, నన్ను ఇప్పుడే తిడుతున్నారు. అంటే 24 సంవత్సరాలు పెళ్ళి చేసుకుంటా మంచిగా. అరే నా కళ్ళు ఒంటి కిందకి వెళ్తున్నాయి, ప్లీజ్. అరే నిజంగా కిందకి వెళ్తున్నాయి. సరే వెనక్కి తిరగా చూస్తా, వెనకాల ఫోన్ పెట్టినావు, ఎట్లా స్టైల్గా పెట్టావు చూస్తా, చూస్తాను ఎట్లా ఉండు. అదే బాగుంది, వెనకాల తిరుగు తిరుగు కదా మంచిగా. ఫోన్ ఇక్కడే ఉంది కదా, ఇట్లా ఇది చాలా బాగుంది. ఒకసారి టచ్ అవ్వ ఇలా ప్లీజ్ కదా, అసలు కొట్టుకుంది ఇలా డమ్ను. ఏం కొట్టుకుంటున్నా, మనుషులు అందరికి అట్లానే డమ్డమ్మనే కొట్టుకుంటది. అవునా, నన్ను పక్కన ఉన్నాక ఇంకా స్పీడ్ పెరిగిపోయింది నాకు. నిజంగా చెప్తాను అంటే నేను చిన్నప్పుడు సినిమాలు చూస్తుండేవాడిని, అంటారు కదా రంబ ఊరోసి మెనక అని, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో అనేది మిస్ అయిపోయాను ఫీల్ ఉండే. వాళ్ళు కానీ వాళ్ళని చూస్తావు. ఏ నేను వదిలేసి నేనే ఇట్లా పోతా ఫోన్, అసలు ఆల్రెడీ చూస్తున్నా కదా నేను వాళ్ళందరిలో, నేను చూసుకుంటున్నా. థ్యాంక్ యూ బంగారం. అంటే బంగారం మాత్రం క్యా బోల్తే పెళ్ళయ్యాక బంగారం అనే పిలుస్తాను నేను. అదే పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ ఏదో ఉంటది. ఏంది పెళ్ళి అయిన తర్వాత ఏదో ఉంటది మా సైడ్, మీ సైడ్ ఉండదా? మా సైడ్ శోభనం ఉంటది. నిజంగా చాలా బాగుంటది, క్యూట్గా చేసుకోవచ్చు, ఇబ్బంది పెట్టండి. నేను ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా, క్యూట్గా చేసుకోవచ్చు అంటే ఐ మీన్ నిన్ను చూపడం రోజు నువ్వు ఇలా పాలు తీసుకొని వస్తావా, కూర్చుంటా పక్కన నువ్వు నా దగ్గర కూర్చొని. అరే డ్రీమ్లో వెళ్ళిపోయినా నువ్వు ఇలా వస్తున్నట్టు పాలు తీసుకొని. పాలు తీసుకొస్తా, మిల్క్ షేక్ తీసుకొస్తావా? మందు తీసుకొస్తా, కూర్చొని తాగు, ఇద్దరం తాగుదాం మంచిగా. పెదవులేని ఇంత బాగున్నాయి అంటే చెప్తున్నా జనరల్, ప్లీజ్ నేను ఇప్పుడే ముద్దుకు ఏం పెట్టాను. ఒకటి చెప్తా ఏం ఫీల్ అవ్వ కదా, అంటే నేను చిన్నప్పుడు ఆట మూవీ వచ్చింది సిద్ధార్థ ఇలియానది, అందులో ఇలియాన నడుము చూసి ఫిదా అయినా, ఇప్పుడు నీ నడుము చూసి మతి పోతుంది నాకు. అరే నిజంగా పోతుంది, అమ్మ తోడు పోతుంది నాకు. అరే ఇంత బాగుంది పోక ఏం చేస్తుంది, ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు. అది నడుము అయితే అరే ప్లీజ్ ప్లీజ్ ఇలా కవర్ చేయదు, ప్లీజ్ సేమ్ ఉన్నట్టు చేసే. ఆంధ్రాలో నచ్చితే ఎలా చేస్తా చెప్తారు, అంటే ఎవరైనా నచ్చితే ఎలా మాట్లాడతారు, అంటే నువ్వు నాకు నచ్చావు పెళ్లి చేసుకోవాలంటే ఎలా చెప్తారు? ఇలానే చెప్తారు. మా తెలంగాణ ఇట్లా చెప్పరు, ఐ లవ్ యూ అని చెప్పేసి ఇలా. ఇంకో మాట అంటే ఏం తిట్టావు కదా, బ్యాక్ చాలా బాగుంది. అరే నిజంగా బాగుంది, ప్రామిస్ చెప్తున్నా ఒట్టు బాగుంది. మళ్ళీ వస్తున్నారు మన వాళ్ళు. వదినకు చెప్పావా బాయని? బాయ్ అని చెప్పు. కొంచెం ముందు ఉండవా? ఏ ప్లీజ్ కదా కొంచెం, జస్ట్ ఏం లేదు ఇలా రౌండ్ వేస్తా. రౌండ్ అంటే ఇలా తిరుగుతా చూస్తున్నా, బాగుందని చూస్తున్నా, నిజంగా చాలా బాగుంది. ముందలు చూస్తే నడుము చూడాలనుంది, వెనకలైతే బ్యాక్ చూడాలనుంది, ఏం మతిపోతుంది నేను చూస్తుంటే నాకు. పోతావా, నన్ను వదిలేసి వెళ్ళగలవా? అరే వెళ్ళగలవా అని అడిగినా, వెళ్తానంటే వెళ్ళిపో. మరి వెళ్ళండి లేదు, అప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు నాతో? నేను ఇష్టం కాబట్టి కదా. ఏ ఆగు, ఇప్పుడు దీని ఆశ చెప్పిపో, నేను ఇష్టం కాబట్టి కదా మాట్లాడుతున్నావు. కొంచెం జరపవా, అది బొడ్డు అంటే చూసుకుంటాను నడుము. అది ఇది కవర్ చేసేస్తున్నట్టు అనిపిస్తుంది. అరే ప్లీజ్ కవర్ చేయకుండా నేనే చచ్చిపోతాం అలా, నీ ఇష్టం. ఏందిరా అది కైట్ల తయారైనా నువ్వు, నిజంగా నీకు పడిపోయా. కానీ ఒక విషయం ఏంటంటే ఇది సరదాగా వీడియో చేస్తున్నా, నిజంగా వీడియో చేస్తున్నా. ఇంతసేపు మాట్లాడుతున్నారంటే ఏదో తేడా కొడుతుంది, కానీ నాకు నిజంగానే తేడా కొడుతుంది. బట్ ఏంటంటే నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఆ వీడియో ఏం రిలీజ్ చేయను, కానీ నువ్వు నాకు తెగ నచ్చేసినావు, నిజంగా పెళ్లి చేసుకుందాం అంటే ఓకే నేను.
సార్ ఒకసారి అక్కడ కెమెరా ఉంది హాయ్ చెప్పాం. ఎలా అనిపించింది అంటే నువ్వు నిజంగా? నాకు చిన్న డౌట్ వేసింది సార్. కెమెరాకి అయితే హాయ్ చెప్పు. కనిపిస్తుందా? కనిపిస్తలే. నువ్వు ఆడ ఉంది సీసీ కెమెరా హాయ్ చెప్పు. అరే అరే ప్రసాద్ చెప్పిండు నీతో ఇలా వీడియో చేసుకుని సో ఇలా వేస్తున్నావు ఈ లొకేషన్కి వస్తున్నావు అని చెప్పేసి నాకు మెన్షన్ చేసింది అన్నట్టు. సో అందుకే నీకంటే ముందు ఇక్కడ వచ్చి కూర్చున్నా నేను. అంటే బేసిక్గా నాకు నా వీడియోలు ఏముంటుంది అంటే ఎవరైనా నాకు నచ్చితే హక్ తీసుకుంటా. అరే నిజంగా హక్ తీసుకుంటా. నిన్ను చూడగానే నాకేదో అయ్యింది. నేను ఖచ్చితంగా తీసుకుంటా నీతో. వదలను ప్లీజ్. హక్ కావాలి. అరే సైడ్ నాకు హక్ కావాలి. హక్ అయితే చాలు. చాలు నేను ఇస్తా తినుకున్నారు. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఉన్నాడా? లేదా నేను ట్రై చేసుకుందాం అనుకున్నా కదా. వెంకటలక్ష్మి